ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనుకున్నాం. ఎస్ఎస్సీ జీడీ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అంటే దానికి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఎప్పుడు అనుకున్నాం, దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఇంకెప్పుడు మనం ప్రిపేర్ అవుతాం, ఇంకా స్టార్ట్ చేయడమే. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా? రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక యుఎఫ్జే యాప్ కే సొంతం. ఎస్ఎస్సీ జీడీలో 35 మందికి పైగా ఉద్యోగాలు, అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో 20 మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. రైల్వే, ఎస్ఎస్సీ జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యుఎఫ్జే యాప్ లో కలవు. ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు, ఛాప్టరైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక్క యుఎఫ్జే యాప్ మాత్రమే. మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు. ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు, నీ లక్ష్యాన్ని చేరుకో. పూర్తి వివరాలకు సంప్రదించండి 7674924416. మనకి ఎస్ఎస్సీ జీడీ నుండి అద్భుతమైనటువంటి సూపర్ ఫాస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ అప్డేట్ ఏంటి అని అంటే, ఇది ఎస్ఎస్సీ జీడీ సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది నవంబర్ 24 నుండి డిసెంబర్ 24కి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ అయితే ఇప్పుడైతే రిలీజ్ అయితే అయ్యాయి అనమాట. సో మనకి ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు అయితే ఉంటుందని మనం ఇంతకుముందుకు షెడ్యూల్లో చూసాం. దీనికి సంబంధించి స్పెసిఫిక్ డేట్స్ అనేది వచ్చినాయి. ఆ స్పెసిఫిక్ డేట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ డేట్స్లో మిడిల్లో మనకి ఏ రోజైనా ఉండొచ్చు అండ్ ఏ షిఫ్ట్ అయినా ఉండొచ్చు, అది మనకి అప్లికేషన్ చేసుకున్న తర్వాతకి మనకి అడ్మిట్ కార్డ్ వచ్చాక తెలుస్తుంది. సో అండ్ ఫుల్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది నవంబర్ 24కి వస్తుంది. పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరే చాలామందికి డౌట్ ఉంది అండ్ రిలాక్సేషన్ గురించి డౌట్ ఉంది, అది కూడా మనం అయితే ఆ రోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మీరైతే స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు, మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఏమేమి ఇచ్చారనేది మనం చూద్దాం అనమాట. ఫస్ట్ ఫిబ్రవరి 20 నుండి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29 ఉంటుంది. అండ్ అదేవిధంగా మార్చిలో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ మిడిల్లో గ్యాప్ వచ్చింది, అది సండే కావచ్చు లేదా గవర్నమెంట్ హాలిడేస్ అయినా ఏదైనా కావచ్చు. అండ్ మార్చిలో వచ్చేసి మనకి ఏంటంటే మార్చ్ 1కి, 5త్కి, 6త్కి, 7త్కి, 11th and 12th వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ షిఫ్ట్ వైజ్ వారీగా జరుగుతుంది, ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. మోస్ట్ కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ, ఏదైతే మనకి 10th బేస్ స్టాండర్డ్లో. ఓకేనా, మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేయాలి. అండ్ మన యొక్క యుఎఫ్జే యాప్లో దీనికి సంబంధించినటువంటిది 3 మంత్స్ కోర్స్ అనేది ₹999 ఆఫర్ అయితే రన్ చేస్తున్నాము. దీన్ని ఇలానే కొనసాగిస్తాము. ఇంకా ఎవరైనా కోర్సు తీసుకోకపోతే ప్రిపరేషన్ అనేది ఈరోజే స్టార్ట్ చేయి. ఇంకా నువ్వు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే దానికి ఎవరు ఏం బాధ్యులు గారు. కంటెంట్ అనేది మేమైతే బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాము, నువ్వు ప్రిపేర్ అయితే దాన్ని యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి ఒకసారి. అండ్ నీకు ఎలిజిబుల్ ఉంది అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా దీని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే తప్పు మాత్రం నీదే అవుతుంది నాన్న. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికి చాలామంది కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ అనేది వచ్చింది లాస్ట్ టైంకి ఇప్పటికి ఎలా ప్రిపేర్ అవుతే జాబ్ వస్తుంది ఏంటి అనేది. లేదా మన ఇంటి పక్కన మన విలేజ్లలో వాళ్ళ వీళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది ఎలా ప్రిపేర్ అవుతే జాబ్ వస్తుంది అని వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుంటారు. దీని ద్వారా అందరికీ ఒక అవేర్నెస్ అనేది వచ్చింది కాబట్టి అండ్ మనం హార్డ్ వర్క్ చేస్తే గెట్ ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి 100% మీరు ఈ పని చేస్తే ఫోకస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు కూడా నువ్వు టైం వేస్ట్ చేసావనుకో, దీన్ని అయితే సీరియస్గా తీసుకోలేదనుకో, ఇంకా దానికి ఎవరు ఏం చేయలేం. చూసాం కదా నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అని డిస్కస్ చేసాం, ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ మనకు అప్లికేషన్ డేట్స్ కూడా తెలిసాయి. ఎగ్జామినేషన్ డేట్ అనేది రాబోతుంది మన ఫిబ్రవరి మార్చ్ అనుకున్నాం, పర్టికులర్ స్పెసిఫిక్ డేట్స్ కూడా తెలిసాయి. ఓకే, చాలామంది ఏమంటారు అంటే నన్ను ఎలక్షన్స్ టైం కదా ఏమైనా డిలే చేస్తారా అని అడిగారు జస్ట్ ఈరోజే. అలా కాదు, స్పెసిఫిక్ డేట్సే వచ్చింది కాబట్టి ఇంకా నువ్వు డిలే చేస్తూ కూర్చుంటే ఇంకా దానివల్ల పోస్ట్పోన్ అవుతుంది, దీనివల్ల ఏది అవుతుందిలే చూద్దాంలే అని అనుకుంటే దానికి ఎవ్వరు ఏం చేయలేరు ఇంకా. ఓకేనా, సో మేము మా నుంచి మీకు సపోర్ట్ చేస్తున్నాము, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మా ఇంటెన్షన్ ఒకటే, ఎక్కువ మొత్తంలో జాబ్స్ రావాలి మన యొక్క యుఎఫ్జే యాప్ నుండి, ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్ ఉన్న దాంట్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి అని చెప్పేసి మా ఇంటెన్షన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేము హార్డ్ వర్క్ చేస్తాం, ఎందుకంటే మేము చేసే వర్క్ అట్లాంటి మేము చేసే పని. నీ ఇంటెన్షన్ ఏంది, నీకు జాబ్ రావాలి, మన ఫ్యామిలీ సెటిల్, మన ఫ్యామిలీ కూడా మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను సెటిల్ అయిన తర్వాత 1 by 1 ఒక్కొక్కరిని సెట్ చేయాలి, ఇలా ఉంటుంది కదా. సో ఇలా అనమాట, మన ఒక జాబ్ మోస్ట్ మన సెటిల్ అయిపోతే మన ఫ్యామిలీ బాగుంటుంది,
ఆ తర్వాత మనం చూసి కొద్దిమంది ఇన్స్పైర్ అవుతారు మన విలేజ్ లోని, వాళ్ళు కూడా కష్టపడతారు, హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళకి నువ్వు గైడ్ చేయగలుగుతావు. సో ఇంకా చాలా ఉంటాయి నాన్న, ఒక ఒక చిన్న సక్సెస్ సాధించి చూడు, దానివల్ల నీకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అది మనం ఎప్పుడైతే అచీవ్ చేస్తామో ఆ తర్వాత మనకి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా, చెప్తున్నాను అనుకోకూడదు, కానీ మన ఊర్లో ఎంత హౌలగాళ్ళమైనా కానీ, ఎంత వేస్ట్ క్యాండిడేట్స్ అయినా కానీ, ఈవెన్ వాళ్ళకి జాబ్ వచ్చిందంటే వాళ్ళు అసలు అన్నీ మర్చిపోతారు. మనం మన చేసినవి, చెడు పని చేసినవి, తీట చికలు చేసినవి ఇవన్నీ మర్చిపోతారు, మన ఒక రేంజ్లో చూస్తారు అన్నట్టు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది, మనకు కూడా మన ఫ్యామిలీకి కూడా ఇస్తారు వాళ్ళు రెస్పెక్ట్ అనేది, అది మనం తెచ్చివ్వాలి. ఓకేనా, ఓపెన్గా చెప్పానది, మీరు తప్పుగా అనుకోకూడదు. ఓకేనా, సో అలానే ఉంటుంది, వాస్తవం జరిగేది అది. ఇప్పుడు మనకి మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాతకి మనకి ఇచ్చే ఒక రెస్పెక్ట్ అలాంటిది, మన ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది, మన వాళ్ళు కూడా చాలా గర్వంగా ఉంటారు. వీటన్నిటిలో ఇదే కాదు, మన యొక్క ప్రతిదీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా క్లియర్ చేసేది ఒక జాబే, అది ఏదైనా కావచ్చు. తర్వాతకి ఇది వచ్చాక మనం బెటర్ జాబ్ చూసుకుందాం, బెటర్గా ప్రిపేర్ అవుదాం, ఇంకా హైయర్ పొజిషన్కి వెళ్దాం, అలా ఓకే, నో ప్రాబ్లం. బట్ మనం బేసిక్ ఇక్కడి నుంచే కాబట్టి హార్డ్ వర్క్ అనేది చేయి. అది మీరు చేసే హార్డ్ వర్క్ అంతా కూడా ఫైనల్ వచ్చే సక్సెస్ఏ మీకు అన్నిటికి సమాధానం చెప్పాలి. మీకుండే స్ట్రగుల్స్ అన్నీ కూడా అక్కడ మనం నిరూపించాలి. నీకు ఈరోజు ఎవరైనా ఏమన్నా అన్నారంటే కసి చూయించు, అక్కడ ప్రిపరేషన్లో కసి చూయించు, నువ్వు అది సబ్జెక్ట్ నేర్చుకో. ఓకేనా, చాలా కష్టం ఉంటుంది నాన్న, రూమ్లో ఉండి కూడా ఫుడ్కి కూడా కష్టం ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే కోర్స్ ఆఫర్ అవుతుంది. ఈ 999 రూపీస్ అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే మీ ఆఫర్ అయితే ఇలానే కొనసాగిస్తున్నాము. ఓన్లీ ఎస్ఎస్సీ జీడీకి మాత్రమే ఈ 999 కోర్స్ ఉంటుంది, రిమైనింగ్ వాటన్నిట్లకు కూడా చేంజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో కాబట్టి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.